దేవునికి మహిమ కలుగును గాక. ప్రిల్లరా, ఈరోజు అద్భుతమైన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎహెజ్కేల్ గ్రంథం 13వ అధ్యాయము, ఎహెజ్కేల్ గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతూ ఉన్నాను. సమాధానమేమియో లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపోత పూసిదరు. ప్రిలరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. దేవుని యొక్క లేఖనంలో సమాధానము లేకపోయినా సమాధానము అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు అని బైబిల్లో రాయబడ్డది. నా జనులు మట్టి గోడ కడితే దాని మీద వచ్చి గచ్చుపోత పూస్తూ ఉన్నారు. ప్రిలరా, ఒకసారి ఆలోచించండి, ఎవరు సమాధానం లేని సమయంలో సమాధానం అని చెప్తున్నారు? ఎవరు మట్టి గోడ మీద గచ్చుపోత పోస్తున్నారు? అంటే అబద్ధ సేవకులు. ప్రిలరా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మట్టి గోడ మీద గచ్చుపోత పోస్తే వర్షము వడగాండులు పెను తుపాను వచ్చెను. ఆ పెను తుపానికి, ఆ వరదకి, లేక వర్షానికి, ఆ వడగాండ్లకి ఈ గోడ ఏమైపోతుందని అంటే కూలిపోయి ప్రవాహములో కొట్టుకొని పోతుంది. ఈరోజు చాలామంది విశ్వాసులు కష్టాలు, బాధలు, శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు దేవుని విడిచి లోకములో కొట్టుకొని వెళ్ళిపోతున్నారో తెలుసా? వారిలో జీవము కలిగిన దేవుని యొక్క మాటలు లేవు. ఆ మాటలు లేకుండా చేసినది ఎవరో తెలుసా? అబద్ధ బోధకులు, మోసము చేసే సేవకులు. పాపాన్ని ఖండించక, దేవునికి వ్యతిరేకమైన బ్రతుకును హెచ్చరించక, సరిచేయక, ఉన్నది ఉన్నట్లుగా బోధించక, వాళ్ళ యొక్క దురాశ కొరకు సుఖేయమైన ఆలోచన చేత తప్పుడు బోధ చేసి ఆ మట్టి గోడ మీద పైపైన బోధ చేసి గచ్చుపూత పూస్తూ ఉన్నారు. ప్రిలరా, ఆ గచ్చుపూత పైపైన చేస్తే అది ఏం ప్రయోజనం? కడుపులో గడ్డుంది, గడ్డ ఉంటే జెండుబాం తీసుకొని వచ్చి పైన రాస్తే ప్రయోజనం ఉంటుందా? ఈ రాస్తున్నప్పుడు ఈ రాసుకున్న వ్యక్తికి కమ్మగా ఉండొచ్చు, హాయిగా అనిపించవచ్చు, కానీ చివరికి నీ ప్రాణానికే అది ప్రమాదం. అదే నిజమైన సేవకుడు లేక నిజమైన డాక్టర్ ఏం చేస్తాడు? కడుపులో గడ్డ ఉందని అంటే పైన జెండు బొమ్మ రాయుడు, కత్తి పట్టి కోస్తాడు, ఆ గడ్డను తీస్తాడు. నిజమైన సేవకుడు స్వచ్ఛమైన వాక్యాన్ని బోధిస్తాడు. పైపైన కనిపించే ఆశీర్వాదాలు దేవుడు ఇస్తున్నాడు. నీ పాపాన్ని నువ్వు మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ జీవితాన్ని సరిదిద్దుకో అని చెప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను చూపించాడు గనక నిన్ను దీవించబోతూ ఉన్నాడు. నీకు పెళ్ళవుతోంది, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు గర్భము నువ్వు దాలుస్తావు, నీ ఇంట్లో మేలు జరుగుతుందని పైపై బోధ చేసిన ఇది భూసంబంధమైనది. ఆత్మ సంబంధంగా ఆత్మీయతలో నిలబెట్టే సేవకుడు నిన్ను గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు, నీ తప్పులల్ల ఖండించి నిన్ను ఒక రూపంలోనికి తీసుకొస్తాడు. ప్రియులారా, ఆశీర్వాదం రావాలనంటే మనం పైపై పాపం విడవకుంటా, దేవునిలో మనం చేయవలసిన నాయి విధిని మనం అనుసరించుకుంటా మనం చేస్తే ఆశీర్వాదం రాదు. సాతానుడు ఇస్తే ఇవ్వచ్చు, కానీ బైబిల్ సెలవిస్తుంది దేవుడు నిజంగా నిన్ను దీవించాలనంటే తృతీయ ఉపదేశ కండంలో ఉంది, నీ దేవుడని యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వింటే, దాన్ని నువ్వు అనుసరిస్తే నువ్వు ఇంటిలో దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, నీ పొలము దీవించబడుతుంది, నీ ఉద్యోగం దీవించబడుతుంది, నీ పిండి పిసికి తొట్టియు, నీ గంపయు, నీ సమస్తము కూడా దీవించబడనని బైబిల్లో రాయబడ్డది. కనుక హెచ్చరించి నేను సరిచేసి క్రీస్తు రూపంలోనికి తెచ్చేవాడు నిజమైన సేవకుడు. కానీ నీ జీవితంలో సమాధానం లేకపోయినా దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు. నువ్వు పాపంలో ఉంటే నీకు ఎలా సమాధానం వస్తుంది? నిన్ను మోసం చేస్తూ ఉన్నారు, నిన్ను మాయ చేస్తూ ఉన్నారు,
ప్రియులారా ఒక్క సత్యాన్ని గమనించి ఇటువంటి బోధకు దూరంగా ఉండండి. జనులు మంటి గోడను కడితే వాళ్ళు వచ్చి గచ్చు పూత పూస్తూ ఉన్నారు. వరదలు వస్తాయి, కష్టాలు, శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు నిలవలేవు, కొట్టుకెళ్ళిపోతావు ఆ ప్రవాహంలో. బైబిల్ అదే సెలవిస్తుంది, ఈ నా మాటలు విని వీటి చొప్పున చేయువాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనను బుద్ధిమంతును పోలి ఉన్నాడు. నువ్వు బండ మీద కట్టుకుంటావా, ఇసుకలో కట్టుకుంటున్నావా? నువ్వు బండ మీద క్రీస్తులో కట్టుకుంటున్నావా నీ రక్షణ జీవితాన్ని, లేక మంటి గోడ కట్టుకొని గచ్చిపోత పూసుకొని నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? నీ ఆత్మీయత ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ సత్యవాక్యాన్ని గ్రహించి సత్యవంతుడైన దేవుణ్ణి అనుసరించి ప్రభువులో బ్రతుకుదాము.